వెల్కమ్ టు బీసిక్స్ న్యూస్. నేను విశ్వనత. గణపురం మండలం గాంధీనగర్ గ్రామ శివారులోని మిషన్ భగీరథ కార్యాలయంలో మిషన్ భగీరథ ఎండోమెంట్ డిఆర్డిఓ అధికారులు అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి అనంతరం మిషన్ భగీరథ ప్లాంట్ పరిశీలించిన భూపాలపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు సత్యనారాయణరావు. అనంతరం ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు మాట్లాడుతూ, రానున్నది వేసవికాలం, సమ్మక్క సారక్క జాతర ఉన్నందున ఎక్కడైతే నీళ్లు పోకుండా సమస్య ఉన్నదో వాటిని వెంటనే పనులు పూర్తి చేసి ప్రజలకు ఇబ్బంది పెట్టకుండా త్రాగునీటిని ఇచ్చే విధంగా చేయాలని ఆదేశించారు. మిషన్ భగీరథ కంపోజ్డ్ పనిచేస్తున్న కార్మికులను 8 గంటలు పనిచేసే విధంగా కాకుండా 12 గంటలు పనిచేపిస్తూ వారిని ఇబ్బంది పెడుతున్నారని, అలాంటిది మళ్లీ జరగకుండా చూడాలని అన్నారు. ఉండవలసిన కార్మికుల కంటే తక్కువ మంది కార్మికులతో కాంట్రాక్టర్ లబ్ధి పొందే విధంగా చేస్తున్నారని, అలాంటిది ఉండకుండా వచ్చే 1వ తేదీ నుండి మిగతా వారిని పనిలో ఉంచే విధంగా చూడాలన్నారు. ఈ నియోజకవర్గంలో ఖండాలకు, గూడాలకు, గ్రామాలకు, మున్సిపాలిటీ పరిధిలో 185 గ్రామ పంచాయతీ పరిధి ఆంబులెన్స్తో సహా అన్ని గ్రామాలకు కూడా ప్రజలకు ఇబ్బంది కాకుండా ఉండటానికి ఈరోజు రివ్యూ పెట్టాం. ఇక్కడ కొత్త బోర్డులు, రిక్వైర్మెంట్ కానీ, పాడైన బోర్డులు కానీ, ఎక్స్టెన్షన్ పైప్ లైన్ కానీ, మరి అదేవిధంగా ఈ బోర్లేసి ఎరక్షన్ చేయనటువంటి బోర్లు కానీ పూర్తి చేయాలని కోరడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి వాటర్ గ్రిడ్లో 12 గంటలు పనిచేసుకున్నారు, 8 గంటలే లేబర్ యాక్ట్ ప్రకారంగా పనిచేయాలి. పని తీసుకోవాలని ఏదైతే కాంట్రాక్టర్కు మేము డిపార్ట్మెంటల ద్వారా చెప్పడం జరిగింది. ఒకవేళ అలాంటిది పునరావృతమైతే మేనేజ్మెంట్ మీద ఈ ప్రభుత్వం చట్టపరమైన చర్య తీసుకోవడం జరుగుతుంది. ఇదైతే 140 మంది అవసరం ఉంటే 80 మందితో తీసుకోవడం, మిగతా మందిని వాళ్ళ కాంట్రాక్టర్గా బెనిఫిట్ అయ్యే పరిస్థితి ఏర్పడుతుంది. ఇద్దరు చేసే పని ఒకరితో తీసుకుంటున్నారు. అలాంటి పునరావృతం కాకుండా వెంటనే 1వ తారీఖు నుంచి మిగతా మందిని కూడా రిక్రూట్ చేసుకొని ఈ లోకల్ గన్పూర్ మండలం ఉప్పల్పల్లి నియోజకవర్గంలో ఉన్నటువంటి వ్యక్తులను తీసుకొని పనిచేయాలనేది వాళ్ళకు ఆదేశం వాళ్ళకు చెప్పడం జరిగింది. తప్పకుండా 1వ తారీఖు నుంచి అమలు చేయడం కూడా జరుగుతుంది.